ఐపీఎల్ చరిత్రలోనే మరో భారీ స్కోర్ను లక్నో సూపర్ జైంట్స్ జట్టు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 257 పరుగులతో రికార్డ్ నెలకొల్పింది. మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. దీంతో లక్నో జట్టు పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. లక్నో బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్ 72 పరుగులు చేయగా కేల్ మేయర్స్ 54 పరుగులు, పూరన్ 45 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ఇక చేజింగ్ కు వచ్చిన పంజాబ్ జట్టు సైతం పోరాడేందుకు నానా కష్టాలు పడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆల్అవుట్ అయింది. పంజాబ్ జట్టుపై లక్నో రికార్డ్ స్కోర్ చేయడంతో గౌతమ్ గంభీర్ ఆనందంలో మునిగి తేలాడు. స్టేడియంలో ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గౌతమ్ గంభీర్ లక్నో బ్యాటింగ్ తో స్టేడియంలో ఖుషీగా కనిపించాడు. పంజాబ్ బౌలర్లను లక్నో బ్యాటర్స్ ఉతికి ఆరేయడంతో సంతోషం పట్టలేకపోయాడు. పంజాబ్ బ్యాటర్ జితేష్ శర్మ అవుట్ అయిన వెంటనే గంభీర్ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి తన భర్తను ఉత్సాహపరిచేందుకు స్టేడియంకి వచ్చింది. భార్య స్టేడియంకి రావడంతో ఆమె అతనికి లక్కీ ఛాంప్ గా మారింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.